మనసుల్లో ఏమి మార్పులు వచ్చాయో తెలియదు, కానీ కుదిరితే కాళ్ళు పట్టుకుంటున్నారు, లేదంటే కత్తితో పొడిచి చంపేస్తాము అంటున్నారు. ఈ మార్పు ఇప్పటిదైనా లేక మొదటి నుండి ఉన్నప్పటికీ మనకు సరైన మీడియా లేకపోవడం వల్లే ఇన్ని రోజులు ఇలాంటివి బయటికి రాలేదా? ఇక ఇప్పటి నుండి మీరు ప్రతి విషయం తెలుసుకోవచ్చు, పక్కాగా తెలుసుకోవచ్చు. అయితే మీరు చేయాల్సిన పని ఒక్కటే, జస్ట్ యూట్యూబ్లో మా టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటమే. ఇక అసలు విషయానికి వస్తాను. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు ఉన్న అపూర్వని తన ఇంటికి వచ్చి బెదిరించారని, అందుకే ఆవిడ పోలీస్ స్టేషన్కు వెళ్ళి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ కూడా చేసిందని సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, సినీ నటి అపూర్వ 3 రోజుల క్రితం కారులో వెళ్తూ ఉండగా ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యిందట. ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కారు దిగి తనతో మాట్లాడి, మీ ఇంటికి వచ్చి మాట్లాడతాము ఈ యాక్సిడెంట్కి సంబంధించి అని చెప్పారట. ఆ తర్వాత అన్నట్లుగానే ఇంటికి వచ్చారట ఆ నలుగురు. అయితే మాటల మధ్యలో మాట పెరిగి గొడవగా మాటమే కాకుండా చంపేస్తాము అని బెదిరించారట. దానితో భయం చెందిన అపూర్వ గారు వాళ్లపై పోలీస్ కంప్లైంట్ చేశారని సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విషయంపై దర్యాప్తు చేసే పనిలో ఉన్నట్టుకు సమాచారం. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.